అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నీతో పాటు నలుగురు, రచయిత్రి యలవర్తి అనురాధ గారు. ఇక కథలోకి వెళితే, నల్లని తారు రోడ్డు మీద కారు సాఫీగా సాగిపోతోంది. ఆ ప్రయాణం ఎంతవరకు అలా సాగుతుందో ఎవరికి తెలుసు? కాసేపటికి రోడ్డు మీద గతుకులు రావచ్చు. డ్రైవర్ రెప్పపాటు కునుకు వేస్తే అర్ధాంతరంగా అందరి ప్రాణాలు గాలిలో కలిసిపోవచ్చు. జీవితం అంటే ఇంతే కదా. క్షణక్షణం ఉత్కంఠతతో కూడిన పజిల్, పరిష్కరించుకుంటూ వెళ్ళటమే పని. కష్టమైనా సుఖమైనా బాధైనా సంతోషమైనా ఒకే రీతిలో సాగాలి. అది అంత సులభం కాదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటమేగా మనిషికి గొప్పతనం. కారు ముందుకు వెళుతున్నా వెనక్కు వెళుతున్న చెట్లలా గతంలోకి జారుకున్నాడు రఘురామ్. డ్రైవర్ సలీం నాలుగు వైపులా చూసుకుంటూ జాగ్రత్తగా కారు నడుపుతున్నాడు. అతని చిన్ని కళ్ళు చురుకుగా పనిచేస్తున్నాయి. 25 సంవత్సరాలుగా తన దగ్గర పనిచేస్తున్నాడు. చిన్న గీత కూడా కారుకు పడనివ్వడు. అంత పనితనాన్ని తానెక్కడా చూడలేదు. అందుకే అతను ప్రక్కన ఉంటే ప్రయాణం గురించి చూసుకోనక్కర్లేదు. కారులో అందరూ నిద్రలోకి జారుకున్నారు. వెన్నెల వెలుగులో చెట్ల నీడలు దోబూచులాడుతున్నాయి. చిన్నతనంలో ఆటలు గుర్తుకొచ్చాయి. అలాగే తను రెంచులు పట్టడం కూడా. ఎంత చదువుకోవాలని ప్రయత్నించినా అది ఏమాత్రం బుర్రకెక్కలేదు. కానీ రోజుకో రంగు కారు షెడ్డులోకి చేరే జగన్నాథం షెడ్ మాత్రం తన కలల భవనంలా అనిపించేది. ఎప్పుడూ అక్కడే మకాం. ఖాళీగా తన చేతులు ఎప్పుడూ ఉండేవి కావు. నాకు నేర్పించు బాబాయ్ అని అడిగేశాడు ఒకసారి. చిన్నవాడివి, చక్కగా చదువుకోక అని కేకలేశాడు. అయినా తను పట్టు వదలలేదు. వాటితోనే ఆటలాడేవాడు. అక్కడే కబుర్లు పంచుకునేవాడు. అది చూసి కరిగిపోయి తనే పిలిచి పని నేర్పించటం ప్రారంభించాడు. అప్పటికే అన్నీ గమనిస్తూ ఉండటం వలన పనిని బాగా పట్టేశాడు. ఏ కారునైనా అరగంటలో బాగు చేసి షెడ్డు నుంచి బయటకు పంపేసేవాడు. రామ్ వల్ల షెడ్డుకు గిరాకీ పెరిగిపోయింది. ఊర్లో 2 ముగ్గురు మెకానికులు ఉన్నా ఎవరైనా తమ కారును రిపేరుకి ఇక్కడికే తీసుకువచ్చేవారు. ఒరే, ఇదంతా నీవల్లే అని బాబాయ్ అంటే ఓ బాబాయ్ అని సిగ్గుపడేవాడు. తను సంపాదించిన డబ్బులో కొంత బాబాయ్ దగ్గర దాచేవాడు. మొదటిసారి తను సంపాదించిన డబ్బులతో మల్లెపూలు కొనుక్కెళ్ళాడు అమ్మకి. పొట్లంలో పూలన్నీ తన దోసిట్లో పోసుకొని అమ్మ ముందు నిలబడ్డాడు. అప్పుడే విచ్చుకుంటున్న మల్లె మొగ్గలని చూసి అమ్మ ఎంత సంబరపడిందో. ఆ వెలుగు ఆమె కళ్ళల్లో కొట్టొచ్చినట్లు కనిపించింది. కానీ అంతలోనే డిమ్ అయిన బల్పులా మారిపోయింది. అది ఎందుకో తనకు తెలుసు. బడికి వెళ్ళటం లేదని. అంతే, అమ్మ ఒడిలో చేరిపోయాడు. అమ్మ, ఇష్టమైన పనిలో ఆనందం దొరుకుతుందని అన్నయ్య బడిలో గురువుగారు చెబుతూ ఉండగా విన్నాను. క్యారేజీ పట్టుకెళ్ళినప్పుడు వింటూ ఉంటానుగా, నేను చదువుకోకపోయినా అన్నయ్య చదువుకు ఉపయోగపడతాను. ఇద్దరం పనులలోకి వెళ్ళే కంటే ఇది నయమే కదా. నవ్వమ్మ, నువ్వు అలా ఉంటే బాగోదు నాకు అని నవ్వించేవాడు. అమ్మ నవ్వు మనసుకు ఎంతో హాయినిచ్చేది. ఆమె పెదాల మీద చిరునవ్వుల మల్లెలు విరబూసేవి. వాటిని ఏరుకోవటమే తన పని. ముద్దులు సుద్దులు అన్నీ అమ్మ దగ్గరే. ఊహ తెలిసినంతవరకు నాన్నకు తన మీద కోపమే ఎక్కువగా ఉండేది. చెప్పిన మాట వినలేదని, చదువుకోలేదని. అలాంటప్పుడు నాన్నకు చదువు రాని వాడివని దిగులు చెందకు పాట వినిపించాలనిపించేది. మళ్ళీ కోపం ఇంకా పెంచినవాడినవుతానని దాన్ని ఊహగానే తన ఆలోచనలలో దాచేశాడు. ఆ ఆనందాన్ని కూడా మనసులోనే అనుభవించేవాడు. ఒకరోజు జగ్గన్న జగ్గన్న అంటూ పరిగెత్తుకొచ్చాడు అఖిలేష్. ఏమైందిరా? అమ్మకు గుండెనొప్పి వచ్చిందన్న, హాస్పిటల్కు తీసుకువెళ్ళాలి. ఆ మాట వినగానే కారు తెచ్చి షెడ్డు ముందు పెట్టాడు తను. సమయానికి వైద్యం అందటంతో ఆమె బ్రతికి బయటపడింది. ఏరా రామ్, కారు కొనడానికి దాచుకున్న డబ్బులు అలా ఆవిడకి ఖర్చు పెట్టేశావేంటిరా అని బాబాయ్ అడగటంతో, బాబాయ్, కారు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. అమ్మ ప్రాణం ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రాదుగా. వాడు అమ్మలేని వాడైపోతాడు. అమ్మ లేకపోవటమంటే దేవతలేని గుడిలా తయారవటమేగా. అందుకే ఇచ్చేశా. అయినా డబ్బు ఎవరిదైతేనేం, అవసరానికి ఉపయోగపడాలి కానీ అన్నాడు. నువ్వు చదువుకోలేదన్న వాడిని కొట్టాలిరా. నీ మాటల్లో చేతల్లో వారికి ఏమీ తీసిపోవురా. ఇంకా చెప్పాలంటే ఎక్కువే అంటూ దగ్గరకు తీసుకునేవాడు బాబాయ్.
అది నాన్న ప్రక్కన చేరినట్లే ఉండేది. మరి నాన్న నన్ను ఎప్పుడూ అలా దగ్గరకు తీసుకోలేదు. ఇలాంటప్పుడే అది గుర్తుకు వస్తుంది. అన్నయ్య ప్రతిరోజు బడిలో చెప్పిన మంచి విషయాలన్నీ తనకు చెబుతూ ఉండేవాడు. అందుకే తను ఇలా ఉన్నాడేమో. అలా అన్నీ చెబుతూ ఉండటం వలన తనకు బడిలో చదువుకోలేదన్న బెంగ ఉండేది కాదు. ఆడుతూ పాడుతూ పని చేసుకోవటంలోనే ఆనందం ఉండేది. తనకు తోడుగా రేడియో, కాలక్షేపం, విజ్ఞానం కూడా ఎన్నెన్నో విషయాలు దాని ద్వారానే తను తెలుసుకునేవాడు. దాన్ని తన సంపాదనతోనే కొనుక్కున్నాడు. ఇప్పటికీ అది తన జ్ఞాపకంగా ఎదురుగానే ఉంటుంది. రామ్, అచ్చిగారికి ఫీజు కట్టావట? అన్నం తినేటప్పుడు అడగనే అడిగాడు బాబాయ్. ఏ విషయమూ ఆయన దగ్గర దాగదు. ఎలాగైనా ఆ చెవికి చేరాల్సిందే. ఈసారి పంటలు సరిగా పండలేదు కదా బాబాయ్, వాళ్ళింట్లో తిండికే ఇబ్బంది పడుతున్నారు. దాని వలన వాడు చదువు ఆపేసి పనిలోకి వెళుతున్నానని అన్నాడు. నా మనసు మెలిపెట్టినట్లయింది. వాడు నా తమ్ముడు లాంటోడే కదా, మనకి మనం సాయం చేసుకోకపోతే మనుషులం ఎలా అవుతాం? అందుకే ఫీజు కట్ట, ఇక నుంచి నేనే వాడి ఫీజు కడతానని మాట ఇచ్చా అని చెప్తాడు. నీ బుద్ధికి చేతులెత్తి మొక్కాలనిపిస్తోందిరా. ప్రతివాడు నీలా ఆలోచిస్తే దేశం ఎంత బాగుపడిపోతుందో అన్నాడు లేచి చెయ్యి కడుక్కుంటూ. ఆ మాటలే నన్ను ముందుకు నడిపించేవి, మరింత మందికి సాయం చేసేలా ప్రోత్సహించేవి. సెకండ్ హ్యాండ్ కారన్నా కొనాలన్న కోరిక ఇలాంటి వాటితో దూరంగా జరిగేది. తొందర ఏముంది, కొందాములే అని మనసుకు సర్ది చెప్పుకునేవాడు. బోలెడు డబ్బులు సంపాదిస్తే బోలెడు మందికి ఇలా సాయం చెయ్యవచ్చుగా అనిపించింది ఓసారి. అలా సంపాదించాలంటే ఏదో ఒకటి కనిపెట్టాలిరా అన్న బాబాయ్ మాటలు అతని మెదడులో ముద్రింపబడిపోయాయి. ఇంకెప్పుడూ అదే ఆలోచన. పెట్రోల్ ధర రోజురోజుకు పెరిగిపోతుంది. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. నీళ్లతోనే కారు నడపగలిగితే బోలెడు డబ్బు కలిసి వస్తుందిగా అనుకున్నాడు. ఆ ఆలోచన రావటమే తరువాయి. కాస్త ఖాళీ దొరికితే ఆ పనిలో పడేవాడు. మొత్తానికి కొన్ని సంవత్సరాల వ్యవధిలో దాన్ని సాధించాడు. మంచి చేద్దామంటే అన్నీ అడ్డంకులే. పేటెంట్ దగ్గరే ఆగిపోయేలా ఎందరో అడ్డుకున్నారు. మంచి పనికి చేయూతనివ్వాల్సింది పోయి ఇలా అడ్డుకోవటమేమిటి, ఏం మనుషులు అని మొదటిసారి తోటి మనిషి మీద విసుక్కున్నాడు. అనుకోకుండా అక్కడికి ఓ నిజాయితీపరుడు ఆఫీసరుగా రావటంతో రామ్ పని సానుకూలమైంది. ప్రభుత్వమే పెట్టుబడి పెట్టింది. దానితో ఒక్కసారిగా రామ్ దశ మారిపోయింది. ఇప్పుడు చేతి నిండా డబ్బు, చుట్టూ కార్లే. రామ్ పేరుతోనే కార్లు ఉత్పత్తి చేయటం ప్రారంభించాడు. విదేశాలలో కూడా అతని కార్లకు గిరాకీ పెరగటంతో అక్కడకు కూడా ఎగుమతి చేయటం ప్రారంభించాడు. దానితో దేశంలోని సంపన్నుల లిస్టులోకి చేరిపోయాడు. ఒకరోజు అనుకోకుండా మనోజ్ ఎదురుపడ్డాడు. బాగున్నావా అంటూ అతన్ని నవ్వుతూ పలకరించాడు రామ్. ఆ బాగున్నా నీ దయ వలన. ఆ రోజు నన్ను నవ్వులపాలు కాకుండా కాపాడావు. ఈరోజు పరువుగా బ్రతుకుతున్నాను. నాదేముంది, అంతా భగవంతుడి దయ. వస్తానంటూ అతను వెళ్ళిపోయాడు. కానీ ఆ సంఘటన తనని వదల్లేదు. పల్లెటూరి అమాయకత్వం, మంచితనం కలబోసిన వల్లి తనను అన్నా అని ప్రేమగా పిలిచేది. తమింట్లో ఆడపిల్లలు లేరేమో ఆ ముచ్చట ఆమెతో తీరేది. తన మాయమాటలతో ఆ అమ్మాయిని వలలో వేసుకున్నాడు మనోజ్. అనుకోకుండా అది తన కంట్లో పడింది. అంతే, దండించాడు. రేపు నీ చెల్లిని ఎవరన్నా ఇలాగే చేస్తే నీకేమనిపిస్తుంది? తెలిసి తెలిసి ఎవరికీ అన్యాయం చెయ్యకూడదు. చేయగలిగితే న్యాయం చెయ్యాలి. కానీ అయినా ఈ సెల్లులు కంప్యూటర్లు వచ్చేసి మీ మనసులను చెడగొట్టేస్తున్నాయి. ప్రతి వాడికి సెక్స్ అరచేతిలో చేరిపోతుంది. దానితో వెర్రెక్కిపోతున్నారు. దేనినైనా వాడుకునే విధానంలో ఉంటుంది. కత్తిని పీక కొయ్యటానికి కాదు వాడాల్సింది, పండు కోసుకోవటానికి అని తెలుసుకోకపోతే ఎలా? ప్రతి పనిలో మంచి చెడు రెండూ ఉంటాయి. మనం మంచే తీసుకోవాలి. చదువుకున్నోడివి, నీకు చెప్పేంత చదువు నా దగ్గర లేదు అని కాసిని మాటలు చెప్పాడు. వాడికేమనిపించిందో ఇంట్లో వాళ్లతో చెప్పి వాళ్ళు కాదన్నా ఒప్పించి ఒల్లిని భార్యగా చేసుకున్నాడు. కలలో కూడా ఇలాంటి సంబంధం రాదన్నా, నీ వల్ల నాకింత సౌఖ్యం అని ఆనందపడిపోయింది వల్లి. వాళ్ళింట్లో వాళ్ళు కూడా అలాగే సంబరపడ్డారు. తనేం గొప్ప పని చెయ్యలేదు, జరగబోయే అన్యాయాన్ని అడ్డుకున్నాడంతే. సరైన మార్గం చూపించాడు. చెప్పేవాళ్ళు ఎందరో ఉంటారు, వినేవాళ్ళు ఉండాలిగా. అది మనోజ్ గ్రహించాడు. తన తప్పును సరిదిద్దుకున్నాడు. ఈ దేశంలో ఏ ఆడపిల్ల ఇలా అన్యాయం అయిపోకూడదు. అలా జరగనిస్తే మన సంప్రదాయాన్ని మనం పోగొట్టుకున్నట్లేగా. తన అదృష్టం కొద్దీ ఓ రోజు సౌశీల్య ఎదురుపడింది. తమ యూనిట్లో పనిచేసే వర్కర్ కూతురని తెలుసుకున్నాడు.
ముద్దబంతి పువ్వు లాంటి సొగసు, వినయం ఆభరణంగా, ఉదారం ఆమె సొత్తులా కనిపించింది. వెంటనే ఆమె అంగీకారం తెలుసుకొని మెడలో మూడుముళ్ళు వేశాడు. దానికి పెద్ద బాబాయే. నాన్న తనకు ఉన్న తన జీవితంలో ఆ స్థానం బాబాయిదే. తనకు గురువు తండ్రి కూడా బాబాయే. అలాగని నాన్నని ఏనాడు దూరం పెట్టలేదు. ఆయన తన నైపుణ్యం విలువ తెలుసుకున్నాక కొడుకును దగ్గరకు తీసుకున్నారు. కానీ అప్పటికే బాల్యమంతా గడిచిపోయింది. దానిని మళ్ళీ తను తిరిగి తీసుకురాలేడుగా. ఎన్నోసార్లు ఆయన వల్లో కూర్చోవాలనుకున్నాడు. ఆ చిన్ని కోరిక కూడా తీర్చుకోలేకపోయాడు. కానీ భగవంతుడికి అన్నీ తెలుసు. అందుకే ఆ కోరిక తన కొడుకు చిన్నితో తీర్చుకోగలిగాడు. ఎప్పుడూ హుషారుగా ఉండే బాబాయ్ ఆ రోజు ఎందుకో దిగులుగా కనిపిస్తున్నాడు. ఎందుకని అంటే ఏం లేదురా అంటున్నాడు. ఏదో ఉంది, ఎలా తెలుస్తుంది? తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి తన ఆలనా పాలన తన దగ్గరే జరిగింది. అతనికేమైనా కష్టం వస్తే అది తనది కాదా ఆలోచిస్తూనే బాబాయ్ ఇంటివైపు వెళ్ళాడు. పిన్ని కూడా దిగులుగానే కూర్చొని ఉంది. విషయం ఏమిటని ఆమె చెంత చేరాడు. ఏమీ లేదని ఎన్నోసార్లు చెప్పినా తను వదలలేదు. ఇంతలో కోడలు, నన్ను అడుగు చెబుతాను, సాయంత్రం మా వారు వాళ్ళిద్దరినీ వృద్ధాశ్రమంలో చేరుస్తామని చెప్పారు అంతే, ఏదో కొంప మునిగిపోయినంత దిగులు పడిపోతున్నారు అంటూ వ్యంగ్యంగా విషయాన్ని తెలియచేసింది. అవునా, అదా సంగతి. ఆ కష్టం కూడా మీకెందుకండి? పిన్నిని బాబాయిని నేను తీసుకెళ్లి చేర్చేస్తా అని చెప్పి వచ్చేశాడు. సాయంత్రం చెప్పిన విధంగానే అక్కడికి వెళ్ళాడు. లోకంలో ఉన్న దిగులంతా ఆ దంపతులలోనే కనిపించింది అతనికి. బాబాయ్ అయితే రామ్ కళ్ళల్లోకి చూడలేక దించేసుకున్నాడు. రండి బాబాయ్, రా పిన్ని అంటూ తన కారులో ఎక్కించుకున్నాడు. వారి కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. ఒకరివి ఒకరికి కనిపించకూడదని ప్రక్కకు తిరిగి తుడుచుకుంటున్నారు. అద్దంలోంచి రాముకి ఇదంతా కనిపిస్తూనే ఉంది. చుట్టుపక్కల పరిసరాలను పరిశీలించే ఓపిక వారిద్దరిలో లేదు. కారు ఎటు వెళుతుందో గమనించే స్థితిలో కూడా లేరు. ఇంత బ్రతుకు బ్రతికి ఈ చివరి దశలో వృద్ధాశ్రమంలో గడపాల్సిన దుర్దశ ఆ భగవంతుడు తమకు ఎందుకు రాశాడనే వారి చింత. ఉన్నదానిలో అందరినీ అపురూపంగా కాకపోయినా బాగానే పెంచాడే, ఎవరికీ ఏమీ తక్కువ చెయ్యలేదు. ఉన్నదంతా హారతి కర్పూరంలా వాళ్ళకే కరిగించాడు. అలా కాకుండా తనకంటూ కాస్త దాచుకొని ఉంటే ఈనాడు ఇలాంటి పరిస్థితుల్లో తను ఉండేవాడు కాదు. తనదేమిటి వాళ్ళదేమిటి, అందరూ ఒకటే కదా అనుకున్నాడు. ఇలా వాళ్ళు తమని వేరు చేస్తారని కలలో కూడా ఊహించలేదు. అందరి విషయాలు చూస్తున్నా తమ బిడ్డలు అలాంటి వాళ్ళు కాదనుకున్నారు. తన పెంపకాన్ని తాను తప్పు పట్టలేను అనుకున్నారు ఇన్నాళ్ళు. ఇప్పుడు ఏమైంది? అదే జరిగింది. తనలాంటి తల్లిదండ్రులకు ఇలాగైనా జరగాల్సింది. గుండెల్లోంచి తన్నుకు వస్తోంది ఆయనకు బాధ. ఇంతలో కారుకు బ్రేక్ పడింది. వృద్ధాశ్రమం వచ్చేసిందా అని ఇద్దరూ ఉలిక్కిపడి తమ ఆలోచనలలో నుంచి బయటకు వచ్చారు. ఆవిడ మనసు అయితే సముద్రంలా ఘోషిస్తోంది. వాళ్ళకిష్టమైనవి అందివటానికి తమ ఇష్టాలెన్నిటిలో వదులుకున్న తమని ఇష్టం లేని తీరం చేరుస్తున్నా ఆ తల్లి హృదయం రోధిస్తుందే కానీ శపించటం లేదు. రా బాబాయ్ అంటూ బ్యాగ్స్ను డిక్కీలో నుంచి తీశాడు రామ్. ఇదేమిటి రామ్, ఇది మీ ఇల్లు కదా? అవును బాబాయ్, ఇక నుంచి మీరు నా దగ్గరే ఉంటున్నారు. ఇన్నాళ్ళు నేను మీ దగ్గర ఉన్నట్లే. ఆయన కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అయినా వద్దు, మేము అక్కడికి వెళ్ళిపోతామన్నాడు బాబాయ్. ఆవిడ శ్రోతలా మిగిలిపోయింది. ఇంట్లో అందరం కలిసే ఈ నిర్ణయం తీసుకున్నాం బాబాయ్. నేను నీ సొంత కొడుకునైతే ఇలా ఆలోచించవుగా. చూసేటప్పుడు నన్ను బిడ్డలానే ఆదరించావు, మరి ఆ హక్కుతోనే నా దగ్గర ఉండాలి నువ్వు. పదండి అని వాళ్లను మరో మాట మాట్లాడనివ్వకుండా లోపలికి తీసుకువచ్చాడు. సౌశీల్య గుమ్మంలోనే ఎదురు వచ్చింది. రండి అత్తయ్య, రండి మామయ్య అంటూ సాదరంగా ఆహ్వానించింది. ఆ ఆప్యాయతకు ఆవిడ కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్లకు తోడుగా రామ్ అమ్మా నాన్న కూడా కలిశారు. ఇక అక్కడంతా నవ్వుల పువ్వులే. వర్కర్సు వారి పిల్లలకు సంపాదనలో సగభాగం ఇస్తానని ప్రకటించాడు రామ్. అందరూ హర్షధ్వానాలతో అతన్ని పైకెత్తేశారు. వారి ఆనందంలోనే తనకు తృప్తి ఉంది అనిపిస్తుంది. తన సంసార నావ ఏ లోటు లేకుండా సాగిపోతోంది. ఆ ఆనందాన్ని అందరితో కలిసి పంచుకోవాలనేదే తన సిద్ధాంతం. చివరిదాకా ఈ వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటే చాలు అని మనసులో అనుకున్నాడో లేదో కారుకు బ్రేక్ పడింది. ఆలోచనల్లోంచి ఉలిక్కిపడి బయటకు వచ్చాడు. గమ్యానికి చేరాడు మరి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.